Hello students, in this video I'm going to explain about stereoisomerism. A stereoisomerism lo geometrical isomerism gurinchi cheptanu. Asalu stereoisomerism enti, structural isomerism enti, last video lo structural isomerism lo cheppanu. Ee structural isomerism ante structure lo difference untundi. Stereoisomerism ante groups spatial arrangement lo difference untundi. Spatial arrangement lo difference unte అది స్టీరియో ఐసోమరిజం అవుతుంది. ఈ స్టీరియో ఐసోమరిజంని మళ్ళీ మనం క్లాసిఫై చేయొచ్చు. సో అగైన్ వీ కెన్ క్లాసిఫై ఇన్ టు కాన్ఫిగరేషనల్ అండ్ కన్ఫర్మేషనల్. కాన్ఫిగరేషనల్ ఐసోమరిజం, కన్ఫర్మేషనల్ ఐసోమర్స్, కాన్ఫిగరేషనల్ ఐసోమర్స్ ఉంటాయి. ఏంటి డిఫరెన్స్ ఏంటి కాన్ఫిగరేషన్కి కన్ఫర్మేషన్కి అంటే, దీస్ ఆర్ నాట్ ఇంటర్ కన్వర్టబుల్, దీస్ ఆర్ ఇంటర్ కన్వర్టబుల్. అంటే ఒక స్ట్రక్చర్ నుంచి ఇంకో స్ట్రక్చర్ ఇది దానంతటా అది వచ్చేస్తుంది, ఇంటర్ కన్వర్ట్ అవుతుంది. మనం సపరేట్ చేయలేం వాటిని, కన్ఫర్మేషన్స్ని సపరేట్ చేయలేం. ఎందుకంటే నువ్వు ఒకటి అనుకొని చేస్తే అది మళ్ళీ మారిపోతుంది. బట్ కాన్ఫిగరేషన్లో ఇంటర్ కన్వర్టబుల్ కాదు, అది సెపరబుల్ కాదు. ఇది సెపరబుల్ కాదు, ఇది సెపరబుల్ అంటే ఇంటర్ కన్వర్టబుల్ కాదు. అంటే ఏంటి సార్ ఇంటర్ కన్వర్టబుల్ అంటే ఏంటి చూడండి. ఇప్పుడు ఇక్కడ క్లోరిన్, ఇక్కడ క్లోరిన్ ఉంది. ఇది ఇంతే ఫిక్స్డ్, ఇది మళ్ళీ మారదు. అంటే ఇట్లా రాదు. దీని నుంచి ఇది కన్వర్ట్ అవ్వదు, దీని నుంచి ఇది కన్వర్ట్ అవ్వదు. ఇంటర్ కన్వర్టబుల్ కాదు ఇది. అదే కన్ఫర్మేషన్లో తీసుకుంటే ఇట్లా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వేసుకున్నామనుకోండి, మీకు అర్థం కావటం కోసం చెప్తున్నా. ఇది ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి రావచ్చు, ఇది ఇక్కడికి రావచ్చు. ఇమీడియట్గా ఈ క్లోరిన్ ఇక్కడికి రావచ్చు. ఎందుకు వస్తుంది ఇక్కడ, ఈ స్ట్రక్చర్లో ఎందుకు రాలేదు? అంటే సింపుల్ రీజన్, ఇది సింగిల్ బాండ్. రెండు బాల్స్ని మీరు ఒక మధ్యలో స్టిక్తోని పెట్టేసి ఉంచారనుకో, యూ కెన్ రొటేట్ కదా. సో బాల్స్ రొటేట్ అవ్వచ్చు సింగిల్ బాండ్తో ఉన్నప్పుడు. ఇప్పుడు దీనికి ఇటు ఒక బాల్ పెట్టామనుకో, బాల్స్ని రొటేట్ చేయొచ్చు. అదే రెండు చాక్ పీసులతో బాల్స్ని గుచ్చామనుకోండి, ఇటు ఒకటి బాల్స్ రెండు చాక్ పీసులు ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంది, రెండు చాక్ పీసులు ఉన్నాయి. ఇప్పుడు రొటేట్ అవ్వదు. అంటే దీని నుంచి ఇది రావాలి అంటే దీన్ని ఇట్లా రొటేట్ చేయాలి. ఇక్కడ రొటేట్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే డబుల్ బాండ్ ఉంది కాబట్టి. అంటే ఇక్కడ రొటేషన్ అనేది రిస్ట్రిక్ట్ అయింది, ఇక్కడ రొటేషన్ రిస్ట్రిక్ట్ అవ్వలే కాబట్టి అది ఫ్రీగా తిరుగుతూ ఉంటుంది. ఎటంటట్టు అందులో ఎనర్జీ డిఫరెన్స్ కూడా ఎక్కువ ఉండదు వాటి మధ్యలో తిరిగినాక. సో ఇవి కన్ఫర్మేషనల్ చెప్పినప్పుడు డీటెయిల్గా చెప్తాను. జస్ట్ కన్ఫర్మేషనల్ అంటేవి ఇంటర్ కన్వర్టబుల్ ఐసోమర్స్ ఉంటే అది కన్ఫర్మేషనల్. కాన్ఫిగరేషనల్ అంటే ఇంటర్ కన్వర్టబుల్ ఐసోమర్స్ ఉండవు. ఓకే రైట్. ఇట్లా ఇప్పుడు మనం కాన్ఫిగరేషనల్, కన్ఫర్మేషనల్ అని చెప్తున్నాం. ఈ కాన్ఫిగరేషనల్ ఏంటి, నాన్ ఇంటర్ కన్వర్టబుల్. ఇవి ఇంటర్ కన్వర్టబుల్. ఓకే, ఇదేమో నాన్ ఇంటర్ కన్వర్టబుల్, అదేమో ఇంటర్ కన్వర్టబుల్. రైట్, చెప్పాను కదా నాన్ ఇంటర్ కన్వర్టబుల్ అంటే అటు ఇటు మారదు, ఇంటర్ కన్వర్టబుల్ అంటే తీవట్లేదు. ఓకే, ఇంటర్ కన్వర్టబుల్ అంటే ఒక దాంట్లో ఒకటి మారిపోతుంది. రైట్, ఈ ఇప్పుడు దీని గురించి చూద్దాం, ఎందుకంటే జియోమెట్రికల్ ఇందులో వస్తుంది మనకి. ఈ కాన్ఫిగరేషనల్ ఐసోమరిజంలో మళ్ళీ టూ టైప్స్ ఆఫ్ ఐసోమర్స్ ఉంటాయి, వాటిని మనం ఎనాన్షియోమర్స్ అంటాం, డయాస్టీరియోమర్స్ అంటాం. ఇందులో మనకి నాన్ ఇంటర్ కన్వర్టబుల్లో మనకి ఎనాన్షియోమర్స్ వస్తాయి, మళ్ళీ డయాస్టీరియోమర్స్ వస్తాయి. ఓకే, ఈ ఎనాన్షియోమర్స్లో ఓన్లీ ఆప్టికల్ ఐసోమరిజం మాత్రమే ఉంటుంది, ఆప్టికల్ ఐసోమరిజం మాత్రమే ఉంటుంది. ఓకే, ఈ డయాస్టీరియోమర్స్లో
మనకి ఆప్టికల్ ఉండొచ్చు, జామెట్రికల్ ఉండొచ్చు. సో ఇక్కడ జామెట్రికల్ ఐసోమరిజం పాసిబుల్ అవుతుంది. అంటే జామెట్రికల్ ఐసోమర్స్ అన్ని ఆప్టికల్ ఐసోమర్స్, జామెట్రికల్ ఐసోమర్స్ అన్ని ఆప్టికల్ ఐసోమర్స్. జామెట్రికల్ ఐసోమరిజం ఉంటుంది, ఆప్టికల్ ఐసోమరిజం పాసిబుల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ పార్ట్ తీసుకుంటున్నా నేను, జామెట్రికల్ ఐసోమరిజం. సో జిఐ అంటారు షార్ట్ ఫామ్లో, జిఐ తీసుకుంటున్నా. ఓకే, ఓఐ తర్వాత చెప్తాం ఇది. సో స్టీరియో ఐసోమర్స్లో కాన్ఫిగరేషనల్, కన్ఫర్మేషన్ ఉంటుంది. కాన్ఫిగరేషనల్లో మళ్ళీ ఎనాన్షియోమర్స్ ఉంటాయి, డయాస్టీరియోమర్స్ ఉంటాయి. సార్ ఇటు డిఫరెన్స్ చెప్పలేదు సార్, ఇక్కడ చెప్పారు కానీ. ఓకే, సి ఎనాన్షియోమర్స్ అంటే ఇవి ఆబ్జెక్ట్స్ రెండు ఒకదానితో ఒకటి మిర్రర్ ఇమేజెస్ లాగా ఉంటాయి, నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్ అనమాట. అదేంటి సార్? మళ్ళీ ఇప్పుడు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఉన్నాయనుకో, మీ ఈ రైట్ హ్యాండ్ మిర్రర్లో చూస్తే లెఫ్ట్ హ్యాండ్ లాగా కనిపిస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ మిర్రర్లో చూస్తే రైట్ హ్యాండ్ లాగా కనిపిస్తుంది. ఓకే, ఈ రెండు ఒకటి ఇమేజ్ ఒకటి ఆబ్జెక్ట్ లాగా ఉంటాయి, కానీ రెండు ఆబ్జెక్ట్సే, రెండు హ్యాండ్సే. కానీ మీరు ఇట్లా చూస్తే, మధ్యలో మిర్రర్ పెట్టి చూస్తే దీన్ని ఇట్లా కనిపిస్తుంది, దీన్ని ఇట్లా కనిపిస్తుంది. మళ్ళీ ఈ రెండు సూపర్ ఇంపోజబుల్, సూపర్ ఇంపోజబుల్ అంటే ఏంటంటే ఒకదాని మీద ఒకటి పెడితే కరెక్ట్గా సెట్ అవ్వాలి, సెట్ అవుతాయా అంటే అవ్వవు. అట్లా ఉంటే వాటిని ఎనాన్షియోమర్స్ అంటారు, అంటే అసిమెట్రీ ఉంటుంది అన్నమాట, సిమెట్రీ ఉండదు. సో వాటిని ఎనాన్షియోమర్స్ అంటారు. డయాస్టీరియోమర్స్లో సిమెట్రీ ఉంటుంది, ఇవి సారీ మిర్రర్ ఇమేజెస్ కాదు. ఓకే, ఇవి మిర్రర్ ఇమేజెస్. అండ్ నాన్ సూపర్ ఇంపోజబుల్ ఇవి. ఈ ఇది మీకు ఆప్టికల్ ఐసోమరిజం డీటెయిల్గా చెప్తాం. డయాస్టీరియోమర్స్ అంటే నాన్ మిర్రర్ ఇమేజెస్. ఓకే, అది డిఫరెన్స్. ఇప్పుడు ఈ నాన్ మిర్రర్ ఇమేజెస్ దాంట్లో మనకి ఆప్టికల్, జామెట్రికల్ రెండు వస్తాయి. ఇప్పుడు జామెట్రికల్కి వెళ్దాం. ఇది క్లాసిఫికేషన్. సో స్టీరియో ఐసోమరిజంలో జామెట్రికల్ ఐసోమరిజంకి వెళ్దాం. జామెట్రికల్ ఐసోమరిజం ఏంటి? జామెట్రికల్ ఐసోమరిజం ఎట్లా వస్తుంది? ఇన్ దిస్ ఐసోమరిజం ఎరైజెస్, సింపుల్గా చెప్తాను, ఐసోమరిజం ఎరైజెస్, దిస్ కైండ్ ఆఫ్ ఐసోమరిజం ఎరైజెస్ డ్యూ టు ద రిస్ట్రిక్టెడ్ రొటేషన్ ఆఫ్ రిస్ట్రిక్టెడ్ రొటేషన్. ఈ రెస్ట్రిక్టెడ్ రొటేషన్ అనేది ఇంపార్టెంట్. ఆర్ ఫ్రోజన్ రొటేషన్, రొటేషన్ను ఫ్రీజ్ అయిపోతుంది అన్నమాట, జరగదు. ఓకే, డ్యూ టు ద రెస్ట్రిక్షన్ రొటేషన్. ఎందుకు ఈ రెస్ట్రిక్టెడ్ రొటేషన్ వస్తుంది అంటే డబుల్ బాండ్స్ వల్ల. డబుల్ బాండ్స్, ట్రిపుల్ బాండ్స్ ఉన్న మాలిక్యూల్స్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉండాలి. ఓకే, ఐసోమరిజం, ఈ ఐసోమరిజంలో ఉంటాను, ఐసోమరిజం అంటేనే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా. నువ్వు ఒకవేళ డెఫినేషన్ లాగా రాయాలంటే, ద మాలిక్యూల్స్ విచ్ హ్యావ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా అండ్ సేమ్ స్ట్రక్చర్ బట్ ద స్పేషియల్ ఓరియంటేషన్ ఈజ్ డిఫరెంట్ అండ్ ద రొటేషన్ ఈజ్ రిస్ట్రిక్టెడ్. ఓకే, సో అంత కాకుండా దిస్ టైప్ ఆఫ్ ఐసోమరిజం ఎరైజెస్ డ్యూ టు ద రెస్ట్రిక్టెడ్ రొటేషన్. ఈ స్టీరియో ఐసోమరిజం మొత్తం కూడా స్పేషియల్ ఓరియంటేషన్లో డిఫరెన్స్ వల్ల, గ్రూప్స్ అటాచ్మెంట్లో డిఫరెన్స్ వల్ల వస్తుంది. ఈ రెస్ట్రిక్టెడ్ రొటేషన్ ఎప్పుడు వస్తుంది అంటే, సి డబుల్ బాండ్ సి ఉంటే వస్తుంది, సి డబుల్ బాండ్ ఎన్ ఉంటే వస్తుంది, ఎన్ డబుల్ బాండ్ ఎన్ ఉంటే వస్తుంది, ఇట్లాంటివి ఉన్నప్పుడు, ఎన్ డబుల్ బాండ్ ఓ ఉన్నప్పుడు వస్తుంది. ఇట్లాంటివి ఉన్నప్పుడు మనకి రిస్ట్రిక్షన్ జరుగుద్ది. ఎందుకంటే డబుల్ బాండ్ ఉంది అంటే అది ఒకటి పై బాండ్ కదా, మనకి రిస్ట్రిక్షన్ వస్తుంది. ఇప్పుడు వీటి గురించి చూసుకోవచ్చు మనం. ఇవి మనకి మెయిన్ కార్బన్ కార్బన్, కార్బన్ నైట్రోజన్ ఉన్నాయి, ఇవి రెండు టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో కార్బన్ కార్బన్లో ఒకటి తీసుకుందాం. ఫర్ సపోజ్ 1,2-డైక్లోరోఈథేన్ ఉందనుకోండి, 1,2-డైక్లోరోఈథేన్, 1,2-1,2-డైక్లోరోఈథేన్, డైక్లోరోఈథేన్ అంటే ఫస్ట్ కార్బన్ మీద సెకండ్ కార్బన్ మీద క్లోరిన్ ఉంది. ఇప్పుడు ఈ క్లోరిన్
రెండు రకాలుగా ఉండొచ్చు, టూ వేస్లో ఉంటుంది. క్లోరిన్ పైకి ఉండొచ్చు, ఇది పైకి ఉంది, ఓకే, ఇది బాటమ్ నుంచి అటాచ్ అయింది. ఇప్పుడు ఈ రెండు ఒకటి కాదు, ఎందుకంటే ఇక్కడ క్లోరిన్ డౌన్వర్డ్స్లో ఉంది, ఇక్కడ అప్వర్డ్లో ఉంది. సార్ దీన్ని ఇట్లా తిప్పితే వస్తుంది కదా సార్, మొత్తం తిప్పామనుకో ఇది కిందికి వచ్చి అంతే కదా, ఇది కిందికి రెండు వస్తాయి. లేదు దీన్ని ఇట్లే పెట్టుకొని దీన్ని తిప్పుతాను అంటే ఇక్కడ డబుల్ బాండ్ ఉంది. సో డబుల్ బాండ్ ఉన్నప్పుడు రొటేషన్ అనేది రిస్ట్రిక్ట్ అవుతుంది. సో రొటేషన్ రిస్ట్రిక్ట్ అవుతుంది కాబట్టి యూ కాంట్. అందుకే ఇప్పుడు ఈ రెండు వేర్వేర్ కాంపౌండ్స్, సేమ్ కాంపౌండ్స్ కాదు. ఇవి మిర్రర్ ఇమేజెస్ కాదు కాబట్టి వీటిని డయాస్టీరియోమర్స్ అనొచ్చు. అన్ని జియోమెట్రికల్ ఐసోమర్స్ని మీరు డయాస్టీరియోమర్స్ అనొచ్చు. ఓకే, సో 1,2-డైక్లోరోఈథీన్ అనే దానికి రెండు స్ట్రక్చర్స్ ఉన్నాయి. మరి ఇట్లా ఉందా మనకి తెలియాలి కదా. సో ఇది చెప్పినప్పుడు ఈ 1,2-డైక్లోరోఈథీన్ అంటే ఒకళ్ళు ఇట్లా రాయొచ్చు, ఒకళ్ళు ఇట్లా రాయొచ్చు. ఏది యాక్చువల్గా అక్కడ ఉన్న కాంపౌండ్ ఏది తెలియాలంటే రెండు గ్రూప్స్ సేమ్ సైడ్ ఉన్నాయా ఆపోజిట్ ఉన్నాయా చూసుకోవాలి. సేమ్ సైడ్ ఉంటే సిస్ అంటారు, ఇది సిస్ 1,2-డైక్లోరోఈథీన్, సిస్ అంటే సేమ్ సైడ్ అని. ఆపోజిట్ ఉంటే ట్రాన్స్ అంటారు, దీన్ని ట్రాన్స్ 1,2-డైక్లోరోఈథీన్ అంటారు, అది డిఫరెన్స్, డైక్లోరోఈథీన్ అంటారు. సిస్ 1,2-డైక్లోరోఈథీన్, ట్రాన్స్ 1,2-డైక్లోరోఈథీన్ అంటారు. ఇట్లా ఉన్నప్పుడు సిస్ ట్రాన్స్ ఐసోమరిజం అనేది పాసిబుల్ అవుతుంది. అయితే ఈ జియోమెట్రికల్ ఐసోమరిజం పాసిబుల్ అవ్వాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ది మేజర్ది రొటేషన్ రిస్ట్రిక్ట్ అవ్వాలి. సెకండ్ది సేమ్ కార్బన్ మీద సేమ్ గ్రూప్స్ ఉన్నాయనుకోండి, సేమ్ కార్బన్ మీద సేమ్ గ్రూప్స్, ఏఏ అంటే సేమ్ గ్రూప్, ఏదో ఒక గ్రూప్ ఏ అంటే ఏ, ఇక్కడ డిఫరెన్స్ ఉన్నా కూడా, ఇక్కడ డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నా కూడా ఇక్కడ సేమ్ గ్రూప్స్ ఉంటే జియోమెట్రికల్ ఐసోమరిజం రాదు, నో జియోమెట్రికల్ ఐసోమరిజం. అంటే ఎక్కడ రాదో కూడా మనకు తెలియాలి. డబుల్ బాండ్ ఉంది, రొటేషన్ రిస్ట్రిక్ట్ అయింది, కానీ ఇక్కడ సేమ్ గ్రూప్స్ ఉన్నాయి, ఎందుకు రాదు సార్ అంటే ఇక్కడ బి వైపు ఎవరున్నారు ఏ, సి వైపు ఎవరున్నారు ఏ. ఇప్పుడు నువ్వు దీన్ని తిప్పి రాసావనుకో ఇట్లా మనం చేంజ్ చేసాం, ఇప్పుడు బి వైపు ఎవరున్నారు ఏ, సి వైపు ఎవరున్నారు ఏ, లేదా సికి ఆపోజిట్ ఎవరున్నారు ఏ, బీకి ఆపోజిట్ ఏ, ఇక్కడ కూడా అంతే కదా జరిగింది. ఏముంది డిఫరెన్స్ ఈ రెండిట్లో? డిఫరెన్స్ ఏమీ లేదు. సో దట్స్ వై దిస్ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ నాట్ ఎగ్జిబిట్స్ జియోమెట్రికల్ ఐసోమరిజం. అంటే ఒకే కార్బన్ మీద రెండు సేమ్ గ్రూప్స్ ఉంటే ఎప్పటికీ జియోమెట్రికల్ ఐసోమరిజం ఎగ్జిబిట్ చెయ్యవు. సార్ ఫోర్ గ్రూప్స్ సేమ్ అయితే అవుతాయి? రెండు ఉంటేనే సేమ్ అవ్వవు, జియోమెట్రికల్ రాదు. ఇంకా అన్నీ ఉంటే అవ్వదు. సార్ సేమ్ గ్రూప్స్ ఈ రెండు కార్బన్స్ మీద ఉన్నాయి అనుకో, ఇక్కడ ఉంది ఏ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది, ఇప్పుడు సేమ్ గ్రూప్స్ ఉన్నాయిగా. డిఫరెంట్ కార్బన్స్ మీద సేమ్ గ్రూప్స్ ఉంటే ఏం కాదు. ఇఫ్ టూ సేమ్ గ్రూప్స్ ఆర్ ప్రజెంట్ ఆన్ టూ కార్బన్స్ దెన్ నథింగ్ విల్ హ్యాపెన్, జియోమెట్రికల్ ఐసోమరిజం ఈజ్ పాసిబుల్. ఎందుకంటే ఇక్కడ ఏ వైపు ఉంది, ఇక్కడ టిప్పి రాసామనుకో ఏకి బి వైపు, ఏబి ఒక వైపు ఉంటాయి. సో ఇక్కడ పాసిబిలిటీ ఈజ్ దేర్, ఏఏ వన్ సైడ్, ఏబి వన్ సైడ్ పాసిబిలిటీ ఈజ్ దేర్. దట్స్ వై హియర్ జియోమెట్రికల్ ఐసోమరిజం ఇట్ కెన్ ఎగ్జిబిట్. ఓకే, సో ఇఫ్ సేమ్ గ్రూప్స్ ఆర్ ప్రజెంట్ ఆన్ ద సేమ్ కార్బన్ దెన్ ద జియోమెట్రికల్ ఐసోమరిజం ఈజ్ నాట్ ఎగ్జిబిట్. సార్ ఆల్ ఆర్ డిఫరెంట్ గ్రూప్స్ దెన్ సార్, ఇఫ్ ఆల్ డిఫరెంట్ గ్రూప్స్ ఆర్ దేర్, ఏబిడిఈ లైక్ దిస్ ఆర్ దేర్ దెన్ సార్, ఎస్ హియర్ ఆల్సో ద జియోమెట్రికల్ ఐసోమరిజం ఎగ్జిబిట్స్. వై? బికాస్ వన్ టైమ్ ఏ సైడ్ డి ఈజ్ దేర్, సో ఇఫ్ యూ రొటేట్, యూ కెనాట్ రొటేట్, బట్ ఇఫ్ యూ టేక్ అనదర్ స్ట్రక్చర్ ఏ సైడ్ ఏముంటుంది, ఈ ఉంటుంది, ఇంకొక స్ట్రక్చర్ రాస్తే. దట్స్ వై దెర్ ఈజ్ ఎ ఛాన్స్. సో హియర్ జియోమెట్రికల్ ఐసోమరిజం ఈజ్ పాసిబుల్, ఇన్ దిస్ కేస్ జియోమెట్రికల్ ఐసోమరిజం ఇస్ పాసిబుల్, బట్ ఇన్ దిస్ కేస్ జియోమెట్రికల్ ఐసోమరిజం ఇస్ నాట్ పాసిబుల్. అన్నీ సేమ్ ఉన్నా అంటే ఈ ఫోర్ గ్రూప్స్ సేమ్ ఉన్నా రాదు, త్రీ గ్రూప్స్ సేమ్ ఉండి ఒకటి డిఫరెంట్ ఉన్నా రాదు, ఒకే కార్బన్ మీద టూ గ్రూప్స్ సేమ్ ఉన్నా కూడా రాదు. ఒకటే గుర్తు మీకు, ఒక కార్బన్ మీద రెండు సేమ్ గ్రూప్స్ ఉన్నాయంటే రాదు. దట్స్ ఇట్. ఓకే, నౌ ఐఎమ్ టేకింగ్ అనదర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ టేకింగ్ అనదర్ ఎగ్జాంపుల్. మీకు స్ట్రక్చర్ ఇస్తే మీరు ఈజీగా చెప్పేస్తారు, స్ట్రక్చర్ ఇవ్వరు, నేమ్ ఇస్తారు. ఎట్లా ఇస్తారంటే, నేమ్
2-butene. Which of the following compound can exhibit geometrical isomerism? అంటాడు 1-butene, 2-butene, propene, ఓకే ఈథీన్ అట్లా ఇస్తాడు. అందులో ఏది ఎగ్జిబిట్ చేస్తుంది అని అడుగుతాడు. సో ఇప్పుడు 2-butene, 1-butene ఇచ్చారనుకోండి. సో 2-butene, 1-butene. Among these two, which can exhibit geometrical isomerism? అంటాడు. దీన్ని రాయండి ఫస్ట్. CH3, CH, డబుల్ బాండ్ CH, CH3. సో దిస్ ఈజ్ 2-butene. 1-butene means CH2, double bond, CH, CH2, CH3. This is 1-butene. This is 2-butene. ఇక్కడ C డబుల్ బాండ్ ఉన్న దగ్గర తీసుకోండి. ఒకవైపు H ఉంది, ఇన్ అనదర్ సైడ్ యూ కెన్ రైట్ CH2, CH3. దిస్ సైడ్ హియర్ హైడ్రోజన్ ఈజ్ దేర్, హియర్ హైడ్రోజన్ ఈజ్ దేర్. వాట్ ఐ సెడ్, ఆన్ ద సేమ్ కార్బన్ ఇఫ్ సేమ్ గ్రూప్స్ ఆర్ దేర్ దెన్ geometrical isomerism is not possible. Here double bond H one side you can write, CH3 another side you can write. Here H one side you can write, CH3 another side you can write. Now here the two methyl groups are on the same side. Here hydrogens are same side. So you can write this in another way, like this: C double bond C, H CH3, 2CH3 in opposite side you can write. Now here there is a possibility of writing two structures, that's why here it exhibit geometrical isomerism, but it not exhibit geometrical isomerism. Like this also they may ask, like this also they may ask. Okay, right. Next, inkoka example entante మాలిక్ యాసిడ్, ఫ్యూమరిక్ యాసిడ్ తీసుకోవచ్చు. మాలిక్ యాసిడ్ అండ్ ఫ్యూమరిక్ యాసిడ్. సో 1,2-డైఓయిక్ యాసిడ్ వస్తుంది అందులో. ఓకే, 1,2-డైఓయిక్ యాసిడ్ అంటే ఈథీన్ 1,2-డైఓయిక్ యాసిడ్ రాసుకోవచ్చు. ఈథీన్ 1,2-డైఓయిక్ యాసిడ్. సో ఈ కాంపౌండ్ని తీసుకుందాం. ఈథీన్ 1,2-డైఓయిక్ యాసిడ్, ఇది ఈథీన్. దీనికి 1 కార్బన్ మీద, 2 కార్బన్ మీద COOH గ్రూప్స్ ఉన్నాయి. 1 కార్బన్ మీద, 2 కార్బన్ మీద COOH గ్రూప్స్ ఉన్నాయి. నువ్వు ఇది 2 టైప్స్గా రాయొచ్చు. ఎట్లా అంటే COOH ఇట్లా కూడా రాసుకోవచ్చు, ఇట్లా కూడా రాసుకోవచ్చు. అయితే దీన్ని సిస్ ఈథీన్ 1,2-డైఓయిక్ యాసిడ్ అనవచ్చు. దీనికి ఒక నేమ్ ఇచ్చారు. దీన్ని ఏమంటారంటే మాలిక్ యాసిడ్ అంటారు. ఇది ఇంపార్టెంట్, ఒకటి రెండు సార్లు అడిగారు కూడా మాలిక్ యాసిడ్. దీన్నేమో ఫ్యూమరిక్ యాసిడ్ అంటారు. ఫ్యూమరిక్ యాసిడ్, ఫ్యూమరిక్ యాసిడ్ అంటే ట్రాన్స్ ఈథీన్ 1,2-డైఓయిక్ యాసిడ్. ఇది సిస్, ఇదేమో సిస్, ఇదేమో ట్రాన్స్. ఇట్లా మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అయితే మిమ్మల్ని మ్యాక్సిమం ఏమడుగుతారు అంటే ఇది పాజిబిలిటీ అవుతుందా లేదా, సిస్ ట్రాన్స్ ఐసోమరిజం ఎగ్జిబిట్ చేస్తుందా లేదా, అట్లా అడుగుతారు. తర్వాత మోర్ దెన్ 1 డబుల్ బాండ్స్ ఉన్నప్పుడు హౌ మెనీ జామెట్రికల్ ఐసోమర్స్ ఆర్ పాసిబుల్, అట్లయినా అడగవచ్చు. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ లేటర్ వీ విల్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. ఓకే, రైట్. ఇది ఓకే కదా, సిస్ ట్రాన్స్ ఐసోమరిజం. నౌ హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ లైక్ దిస్, సి డబుల్ బాండ్ సి, ఇక్కడ సిఎల్ ఉంది, ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడేమో బీఆర్ ఉంది, ఇక్కడ ఎఫ్ ఉంది. సార్ ఇంతకుముందు సేమ్ గ్రూప్స్ సేమ్ సైడ్ ఉంటే సిస్, సేమ్ గ్రూప్స్ ఆపోజిట్ సైడ్ ఉంటే ట్రాన్స్ అన్నారు. ఇప్పుడు ఇక్కడ సేమ్ గ్రూప్స్ లేవు కదా, ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ క్లోరిన్, బ్రోమిన్, ఫ్లోరిన్. ఇప్పుడు ఎట్లా చెప్పాలి సిస్ ట్రాన్స్? సో ఇక్కడ ఇలాంటివి ఇస్తే, 4 డిఫరెంట్ గ్రూప్స్ ఇస్తే ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు గివ్ సిస్ ట్రాన్స్. సో ఇక్కడ సిస్ ట్రాన్స్ అనేది వర్కౌట్ అవ్వదు. సిస్ ట్రాన్స్ అనేది చెప్పం, సిస్ ట్రాన్స్ చెప్పాం ఇక్కడ. కానీ జామెట్రికల్ ఐసోమరిజం మాత్రం ఎగ్జిబిట్ చేస్తుంది. సో హియర్ జామెట్రికల్ ఐసోమరిజం ఈజ్ పాసిబుల్, బట్ సిస్ ట్రాన్స్ ఈజ్ నాట్ పాసిబుల్. మరి ఏం చేయాలి సార్? ఇక్కడ మనం ఈజెడ్ కాన్ఫిగరేషన్ తీసుకుంటాం. ఈజెడ్ కాన్ఫిగరేషన్ మరి దీన్ని ఎట్లా చెప్పాలి? ఈజెడ్ కాన్ఫిగరేషన్ని దీన్ని
సిప్ రూల్తో అని చెప్తాం. సిప్ రూల్, ఈ సిప్ రూల్ అంటే ఏంటంటే కాన్ ఇన్గోల్డ్ ప్రిలోగ్ రూల్. ముగ్గురు సైంటిస్ట్ నేమ్స్ ఇది. కాన్ ఇన్గోల్డ్ ప్రిలోగ్ రూల్ అంటారు. కాన్ ఇన్గోల్డ్ ప్రిలోగ్ రూల్ ప్రకారం ఏంటి అంటే ప్రియారిటీ ఇవ్వాలి ఈ గ్రూప్స్కి, ప్రియారిటీ. సో ప్రియారిటీ దేని ప్రకారం ఇస్తాం సార్ అంటే అటామిక్ నెంబర్ ప్రకారము. మనం అయుపాక్లో ప్రియారిటీ ఇచ్చినట్లు కాదు, గ్రూప్ని బట్టి కాదు, అటామిక్ నెంబర్ ప్రకారం ఇస్తాం. దేనికి అటామిక్ నెంబర్ ఎక్కువ ఉంటే దానికి ప్రియారిటీ ఎక్కువ. సో ముందు ప్రియారిటీని ఇక్కడ ఇండికేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో, ఇది క్లోరిన్, దీని అటామిక్ నెంబర్ 17, హియర్ హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1, ఇదేమో 17. దేనికి అటామిక్ నెంబర్ ఎక్కువ ఉంది? 17. సో హై ప్రియారిటీ ఎవరు? క్లోరిన్. లో ప్రియారిటీ ఎవరు? హైడ్రోజన్. ఇక్కడ తీసుకుంటే బ్రోమిన్ ఫ్లోరిన్లో బ్రోమిన్ హై ప్రియారిటీ, ఎందుకంటే దాని అటామిక్ నెంబర్ ఎక్కువ, 35 ఉంటుంది. సో ఇక్కడ ఇది అటామిక్ నెంబర్ 9, సో లో ప్రియారిటీ. వాళ్ళు ఏం చెప్పారంటే హై ప్రియారిటీ గ్రూప్స్ రెండు సేమ్ సైడ్ ఉంటే జెడ్ కాన్ఫిగరేషన్, జెడ్ కాన్ఫిగరేషన్. ప్రియారిటీ గ్రూప్స్ రెండు ఆపోజిట్లో ఉంటే ఈ కాన్ఫిగరేషన్ అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ప్రియారిటీ గ్రూప్స్ రెండు సేమ్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఇది జెడ్ కాన్ఫిగరేషన్, జెడ్ అని రాసి అప్పుడు దీని నేమ్ రాస్తాం. ఏంటి దీని నేము? ఇక్కడ 1FCBR ఉంది. సో 1BRO 1FL 2CL ఈథీన్. బ్రోమిన్ ఉంది, ఫ్లోరిన్ ఉంది, క్లోరిన్ ఉంది. 1BRO 1FL 2CL ఈథీన్ అంటాం. సో అట్లా దానికి ముందు జెడ్ అనేది పెడతాం. ఓకే, నెక్స్ట్ యూ మే ఆస్క్ సార్ వాట్ ఈజ్ జెడ్, వాట్ ఈజ్ ఈ? సో ఈ జెడ్ అనేది, జీ అంటే జస్మిన్, జస్మిన్ అంటే జర్మన్లో టుగెదర్ అని. ఓకే, ఈ అంటే యాంటిజెన్. సో యాంటిజెన్ అంటే ఆపోజిట్ అని అర్థం. ఓకే, దాని ప్రకారం ఈ అంటే ఆపోజిట్, జీ జెడ్ అంటే సేమ్ సైడ్. సార్ మాకు కన్ఫ్యూజన్ ఉంటే సార్, వెరీ సింపుల్, మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎట్లా అంటే ఈ అంటే ఎనిమీ అనుకోండి, ఎనిమీ ఎప్పుడు ఎట్లా ఉంటాడు మనకి? ఆపోజిట్. ఈ మీన్స్ ఎనిమీ. జెడ్ అంటే జిగిరి దోస్త్ అనుకోండి, జిగిరి దోస్త్ అంటే ఎప్పుడు మన వైపు ఉంటాడు. సో సేమ్ సైడ్ ఉంటే జెడ్, ఆపోజిట్ ఉంటే ఎనిమీ, ఈ అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో యాక్చువల్గా ఈ అంటే ఏంటి అంటే, సో యాంటిజెన్ ఆపోజిట్, జెడ్ అంటే ఇట్లా ఇస్తారు. ఇది సేమ్ టుగెదర్ అని, ఇది ఆపోజిట్ అని. ఇవి జర్మన్ వర్డ్స్, దాని మీద ఎప్పుడు ఏమీ అడగరు. ఓకే, దాని మీద ఏమీ అడగరు. సో మన అడిగేది ఆపోజిట్ ఉన్నాయా, సేమ్ సైడ్ ఉన్నాయా అని అడుగుతారు అంతే. ఓకే, రైట్. ఇప్పుడు ఈజెడ్ కాన్ఫిగరేషన్ చూద్దాం, ఈజెడ్ కాన్ఫిగరేషన్ చూద్దాం. అంటే ఐసోమరిజంలో ఈజెడ్ ఐసోమరిజం, ఇక్కడ ఈజెడ్ ఐసోమరిజం అనమాట. ఈ వస్తుందా జెడ్ వస్తుందా అనేది చెప్పాలి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా, ఎగ్జాంపుల్ 1, సి డబుల్ బాండ్ సి, ఓకే, ఓహెచ్, ఇక్కడ సిహెచ్ 3, ఇక్కడ హెచ్, ఇక్కడ డి. డి అంటే ఐసోటోప్ ఆఫ్ హైడ్రోజన్, డ్యూటీరియం, ఇట్లా ఇచ్చాను. ఇప్పుడు దీనికి ఈ వస్తుందా జెడ్ వస్తుందా చెప్పమన్నారు అనుకోండి, ఒకసారి ట్రై చేయండి. రైట్, ఇప్పుడు నేను చెప్తాను, కార్బన్ అటామిక్ నెంబర్ 6, ఆక్సిజన్ 8. సో ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలి? ఆక్సిజన్కి. ఇది హైడ్రోజన్ 1H1, డ్యూటీరియం అంటే 1H2. ఓకే, దీనికి వెయిట్ ఎక్కువ ఉంది కదా, డ్యూటీరియంకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి. ఇక్కడ అటామిక్ నెంబర్ సేమ్, అందుకే ఇది ఇచ్చా నేను, అటామిక్ నెంబర్ సేమ్ దానికి, బట్ అటామిక్ మాస్ దీనికి ఎక్కువ ఉంది కాబట్టి దీనికి ప్రియారిటీ ఇవ్వాలి. ఐసోటోప్స్ ఇచ్చినప్పుడు అటామిక్ మాస్ దేనికి ఎక్కువ ఉందో దానికి ప్రియారిటీ ఇవ్వాలి. ఇక్కడ లో ప్రియారిటీ, ఇక్కడ లో ప్రియారిటీ. సో హై ప్రియారిటీ రెండు ఒకే వైపు ఉన్నాయి కాబట్టి జెడ్, ఇది జెడ్ కాన్ఫిగరేషన్, రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇక్కడ సి డబుల్ బాండ్ ఓఓహెచ్, ఇక్కడ ఓహెచ్, ఇక్కడ హెచ్,
ఇక్కడ సిఎల్ ఇట్లా ఇచ్చారు. అది ఏ కాంపౌండ్ నేమ్ తర్వాత ఈనా జెడ్డా అది మనకు కావాలి. సో హియర్ ఐఎమ్ టేకింగ్ సిఓఓహెచ్ చాలా పెద్ద గ్రూప్ సార్, దీనికి ప్రియారిటీ ఇస్తా సార్. నో, ఈ కార్బన్కి డైరెక్ట్గా అటాచ్ అయింది ఎవరు? కార్బన్. దాని అటామిక్ నెంబర్ ఎంత? 6. బస్ ఓవర్. దానికి ఏముంది మనకు అనవసరం. హియర్ డైరెక్ట్లీ అటాచ్డ్ విత్ విత్ ఆక్సిజన్, సో అటామిక్ నెంబర్ 8. ఇక్కడ 17, ఇక్కడ 1. ఓకే, ఇప్పుడు 6 8లో ఎవరికి ఎక్కువ ఉంది? 8. కాబట్టి హై ప్రియారిటీ, దీనికి లో ప్రియారిటీ. ఇక్కడ ఎవరికి ఎక్కువ ఉంది? హై ప్రియారిటీ, లో ప్రియారిటీ. హై ప్రియారిటీ గ్రూప్స్ ఆపోజిట్లో ఉంటే ఏంటి కాన్ఫిగరేషన్? ఈ కాన్ఫిగరేషన్. ఓకే, ఇక్కడైతే జెడ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3. ఇప్పుడు రాసేది చూడండి, సి డబుల్ బాండ్ సి, సిహెచ్ 3, సిహెచ్ 2, సిహెచ్ 3, హెచ్. ఇక్కడ ఏదైనా పెట్టుకోండి, సిఎల్ఏ పెట్టుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, రైట్? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే మీకు క్లియర్గా ఉంది ఇది హై ప్రియారిటీ, ఇది లో ప్రియారిటీ. ఇక్కడ ఈ కార్బన్కి అటాచ్ అయింది ఎవరు? కార్బన్. అటామిక్ నెంబర్ ఎంత? 6. ఈ కార్బన్కి డైరెక్ట్గా అటాచ్ అయింది ఎవరు? కార్బన్. అటామిక్ నెంబర్ ఎంత? 6. ఓకే, ఇవి రెండు అటామిక్ నెంబర్ 6 వచ్చినాయి. మరి ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి సార్ ప్రియారిటీ? ఇట్లా సేమ్ అటామిక్ నెంబర్స్ వస్తే, ఇఫ్ యూ గెట్ సేమ్ అటామిక్ నెంబర్స్ దెన్ నౌ సీ ఫర్ దిస్ కార్బన్ విచ్ ఆటమ్స్ ఆర్ అటాచ్డ్. హియర్ ఫర్ దిస్ కార్బన్ 3 హైడ్రోజన్స్ ఆర్ అటాచ్డ్. ఓకే, ఫర్ దిస్ కార్బన్ 2 హైడ్రోజన్స్ ఆర్ అటాచ్డ్ అండ్ 1 సిహెచ్ 3 ఈజ్ అటాచ్డ్. సో ఫర్ దిస్ 2 హైడ్రోజన్స్, 2 హైడ్రోజన్ సేమ్, బట్ హియర్ హైడ్రోజన్, థర్డ్ హైడ్రోజన్ ఈజ్ దేర్, హియర్ ఇన్ ద థర్డ్ ప్లేస్ కార్బన్ ఈజ్ దేర్. దట్స్ వై యూ హ్యావ్ టు గివ్ ప్రియారిటీ టు దిస్, ప్రియారిటీ టు దిస్. ఓకే, దీనికి ప్రియారిటీ ఇవ్వాలి. సో హై ప్రియారిటీ, హై ప్రియారిటీ ఈ కాన్ఫిగరేషన్. ఓకే సార్, నౌ సిసిఎల్హెచ్ ఇక్కడ ఏం మార్చట్లే నేను. 4th ఎగ్జాంపుల్, సిహెచ్ఓ, ఇక్కడ సిఓఓహెచ్, ఫర్ విచ్ వీ హ్యావ్ టు గివ్ ప్రియారిటీ, ఫర్ విచ్ వీ హ్యావ్ టు గివ్ ప్రియారిటీ, రైట్? ఇక్కడ సిహెచ్ఓ అంటే సి డబుల్ బాండ్ ఓహెచ్ అని, ఇక్కడ సిఓఓహెచ్ అంటే సి డబుల్ బాండ్ ఓఓహెచ్. ఓకే, హియర్ కార్బన్, హియర్ కార్బన్ సేమ్, దట్స్ వై సి ఫర్ దిస్ కార్బన్ విచ్ ఆటమ్స్ ఆర్ దేర్ విత్ డబుల్ బాండ్ వన్ ఆక్సిజన్ ఈజ్ దేర్, విత్ డబుల్ బాండ్ వన్ ఆక్సిజన్ ఈజ్ దేర్. ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ ఓహెచ్ ఉంది, సో వీ హ్యావ్ టు గివ్ ప్రియారిటీ టు దిస్. సో దిస్ ఈజ్ లెస్ ప్రియారిటీ, దిస్ ఈజ్ మోర్ ప్రియర్, ఇక్కడ హై ప్రియర్, సో ఇట్ ఈస్ ఈ కాన్ఫిగరేషన్. ఓకే, ఒకవేళ ఫర్ సపోజ్ డబుల్ బాండ్స్ ఉన్నాయి ఇచ్చారనుకోండి, డబుల్ బాండ్స్ ఉన్నాయి ఇచ్చారనుకోండి, ఫర్ సపోజ్ ఇట్లా ఇచ్చారు, ఇది కామన్గా పెట్టుకుందాం. 5th ఎగ్జాంపుల్, ఇట్లా ఉంది, ఇక్కడేమో సిహెచ్ సిహెచ్ 3 సిహెచ్ 3 ఇట్లా ఇచ్చారు. ఇప్పుడు దేనికి ప్రియారిటీ ఇవ్వాలి? లేదు, ఒక సిహెచ్ 3నే ఇచ్చారనుకోండి, ఇప్పుడు దేనికి ప్రియారిటీ ఇవ్వాలి? ఇప్పుడు ఈ కార్బన్కి ఒక కార్బన్, ఈ కార్బన్కి కార్బన్ అటాచ్ అయింది. ఓకే, ఇక్కడ వరకు ఓకే. ఈ కార్బన్కి 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఒక సిహెచ్ 3 ఉంది, ఈ కార్బన్కి ఒక హైడ్రోజన్ ఉంది, 2 times సిహెచ్ 2 ఉంది. ఇప్పుడు దేనికి ప్రియారిటీ ఇవ్వాలంటే దీనికే ఇవ్వాలి, ఎందుకంటే ఈ డబుల్ బాండ్ సిహెచ్ అంటే దానికి అర్థం ఏంటంటే, ఇక్కడ రాస్తాను చూడండి, ఈ కార్బన్కి ఒక హైడ్రోజన్ ఉంది, ఇది 2 times సిహెచ్ 2తోని కలిసి ఉంది, అట్లానే సిహెచ్ 2కి ఇది 2 times కలిసి ఉంది, అంటే మళ్ళీ ఇక్కడ సిహెచ్ రాసుకోవచ్చు. ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు పిల్లలు, సిహెచ్కి 2 times సిహెచ్ 2 కలిసి ఉంది, సిహెచ్కి 2 times సిహెచ్ 2 కలిసి ఉంది. ఓకే, అట్లనే సిహెచ్ 2 కూడా ఇది 2 times కలిసి ఉంటుందిగా, మరి సిహెచ్ 2కి ఇక్కడ ఒక్కసారే కలిసి ఉంది కదా,
కాబట్టి ఇది ఒక CH2 తీసుకొని CH కలపండి లేకపోతే ఇది పక్కన పెట్టినా గానీ మీకు ఇక్కడ రెండు కార్బన్స్ ఒక హైడ్రోజన్ ఉంది ఇక్కడ ఒక కార్బన్ వన్ కార్బన్ ఉంది సో ప్రయారిటీ యు హావ్ టు గివ్ ఫర్ దిస్ ప్రయారిటీ యు హావ్ టు గివ్ ఫర్ దిస్ Z విల్ కమ్ ఇట్లా మనం EZ కాన్ఫిగరేషన్ ని రాయొచ్చు ఇట్లా EZ కాన్ఫిగరేషన్ ని మనం రాయొచ్చు ఓకే సో ప్రయారిటీ అటామిక్ నెంబర్ ప్రకారం తీసుకోవాలి ఓకే సార్ EZ కాన్ఫిగరేషన్ ఇట్లా రాస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సైమ్స్ ఇచ్చారనుకోండి ఆక్సైమ్స్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఆల్డాక్సైమ్ తీసుకుంటాను ఆల్డాక్సైమ్ తీసుకుంటాను CH3 C డబుల్ బాండ్ N OH H CH3 CH డబుల్ బాండ్ N OH ఇది ఒక ఆక్సైమ్ ఇట్లా ఆక్సైమ్స్ ఇచ్చినప్పుడు ఏంటి పరిస్థితి ఇక్కడ C డబుల్ బాండ్ N ఉంది మనకి ఈ పక్క ఫోర్ గ్రూప్స్ ఉంటే మనం చెప్పొచ్చు కానీ ఇక్కడ త్రీ గ్రూప్సే ఉన్నాయి ఇది ఎట్లా చెప్తాం దీన్ని ఆక్సైమ్స్ అంటారు ఇట్లా ఉంటే ఆర్సిఆర్ అండ్ ఓహెచ్ ఉందనుకో ఆక్సైమ్స్ అంటారు ఇది ఇప్పుడు ఇక్కడ ఆర్సి డబుల్ బాండ్ ఎన్ ఓహెచ్ హెచ్ ఉంది కాబట్టి ఆల్డాక్సైమ్స్ అంటారు ఇక్కడ హెచ్ ఉంటే ఆల్డాక్సైమ్స్ అంటారు ఆల్డాక్సైమ్స్ ఇక్కడ కూడా సిహెచ్ త్రీనో ఏదైనా ఉంటే కీటాక్సైమ్స్ అంటారు ఇప్పుడు దీన్ని ఎట్లా చెప్తారంటే ఈ హైడ్రోజన్ తీసుకోండి ఈ హైడ్రోజన్ ఈ ఓహెచ్ దీని వైపు ఉందా ఆపోజిట్ ఉందా చూడాలి ఇక్కడ రెండు పాసిబిలిటీస్ ఉంటాయి ఈ స్ట్రక్చర్ని మీరు ఇట్లా రాయొచ్చు ఇట్లా రాయొచ్చు ఓకే ఈ రెండు డిఫరెంట్ స్ట్రక్చర్స్ దీని నుంచి ఇది మారదు దీని నుంచి ఇది మారదు హైడ్రోజన్ వైపు ఓహెచ్ ఉంటే సిన్ అని రాసుకోవాలి హైడ్రోజన్కి ఆపోజిట్లో ఉంటే యాంటై అని రాసుకోవాలి అంటే జామెట్రికల్ ఐసోమరిజంలో సిన్ యాంటై కూడా ఉంటాయి సిన్ యాంటై సిన్ అంటే సేమ్ సైడ్ యాంటై అంటే ఆపోజిట్ సైడ్ అని రాసుకోవాలి ఓకే సార్ ఇది సిన్ ఆల్డాక్సైమ్ ఇది సిన్ ఆల్డాక్సైమ్ ఇది యాంటై ఆల్డాక్సైమ్ మరి బోత్ సైడ్స్ ఇస్తే పరిస్థితి ఏంటి ఇంకొక ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇట్లా ఇచ్చారనుకో అప్పుడు పరిస్థితి ఏంటి C2H5 CH3 NOH ఇప్పుడు దేని ప్రకారం చెప్పాలి నేను C2H5 ప్రకారం చూసుకోవాలా CH3 ప్రకారం చెప్పాలా ఇప్పుడు CH3కి అయితే ఆపోజిట్ ఉంది C2H5కి అయితే సేమ్ సైడ్ ఉంది ఇప్పుడు దీంతో చెప్తే సిన్ అవుద్ది దీంతో చెప్తే యాంటీ అవుతుంది దేంతో చెప్పాలి అప్పుడు నువ్వు రాసే నేమ్ ప్రకారం ఉంటుంది ఫస్ట్ ఇథైల్ రాసినావు అనుకో ఇథైల్ ప్రకారం చెప్పాలి ఫస్ట్ మిథైల్ రాసినావు అనుకో మిథైల్ ప్రకారం చెప్పాలి ఓకే సో నువ్వు ఏది ముందు రాస్తున్నావో దేని ప్రకారం చెప్పాలనుకుంటున్నావు దాని ప్రకారం చెప్పాలి ఇప్పుడు ఇది ఇథైల్ మిథైల్ ఆక్సైమ్ అని రాసినావు అనుకో ఇథైల్ మిథైల్ ఆక్సైమ్ అని రాసేటప్పుడు ఇథైల్ వైపు ఉంది కాబట్టి సిన్ ఇథైల్ మిథైల్ ఆక్సైమ్ అని రాస్తాం లేదు ఫస్ట్ మిథైల్తో స్టార్ట్ చేసినకో యాంటై మిథైల్ ఇథైల్ ఆక్సైమ్ అంటాం అంటే ఫస్ట్ నువ్వు మిథైల్ రాస్తే మిథైల్తో చెప్తున్నా అని ఇథైల్ రాస్తే ఇథైల్తో చెప్తున్నా అని ఓకే సో ఇట్లా మనం తీసుకోవచ్చు ఇప్పుడు దీన్ని సిన్ ఇథైల్ మిథైల్ ఆక్సైమ్ అని చెప్పొచ్చు కదా సిన్ ఇథైల్ మిథైల్ ఆక్సైమ్ అని చెప్పుకోవచ్చు అదే మీరు దీన్ని రివర్స్లో రాశారనుకోండి అంటే ఇది మిథైల్ ఫస్ట్ చెప్తూ రాశారనుకోండి అప్పుడేం చేయొచ్చు మనం మరి సార్ కీటాక్సైమా ఆల్డాక్సైమా అది చెప్పలేదు కదా సార్ రెండు ఆర్ గ్రూప్స్ వచ్చినాయి అంటే ఇది కీటాక్సైమ్ సో సిన్ ఇథైల్ మిథైల్ యూ కెన్ రైట్ కీటాక్సైమ్ కీటాక్సైమ్ ఓకే లేదంటే దీన్ని ఇంకా ఎట్లా రాయొచ్చు యాంటై మిథైల్ ఇథైల్ కీటాక్సైమ్ అంటే నువ్వు మిథైల్తో చెప్తున్నా అనుకున్నప్పుడు ఇట్లా రాయొచ్చు కానీ ఇథైల్తో చెప్తే బెటర్ ఎందుకంటే ఈ ముందు వస్తుంది కాబట్టి ఆల్ఫాబెట్లో సిన్ ఇథైల్ మిథైల్ కీటో ఓకే ఇక్కడైతే హైడ్రోజన్ పరంగా చెప్తాం కాబట్టి ఇది ఆల్డాక్సైము యాంటై ఆల్డాక్సైమ్ అంటాం హెచ్ ముందు వస్తుంది మిథైల్ కంటే అట్లా మనం తీసుకోవచ్చు అనమాట ఇట్లా సిన్ యాంటై ఐసోమరిజం కూడా జామెట్రికల్ ఐసోమరిజంలోనే వస్తుంది ఇంకా నెక్స్ట్ పార్ట్ వచ్చేసి స్పైరో కాంపౌండ్స్లో ఎట్లా ఉంటుంది సిన్ యాంటై తర్వాత సైక్లిక్ కాంపౌండ్స్లో సిన్ యాంటై అంటారు జామెట్రికల్ ఐసోమరిజం స్పైరో కాంపౌండ్స్లో ఎట్లా చెప్పొచ్చు
తర్వాత సైక్లిక్ కాంపౌండ్స్లో ఎట్లా చెప్పు. సైక్లిక్ అసలు నేను ఎక్కడ యూజ్ చేయలే. స్పైరో అనేది తర్వాత చూద్దాం, వేరే వీడియో చేస్తా కావాలంటే, అదంత అవసరం ఉండదు మీకు. సో సైక్లిక్ కాంపౌండ్స్లో అయితే ఎట్లా ఉంటుంది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను సైక్లోప్రోపేన్ తీసుకున్నా. ఈ సైక్లోప్రోపేన్లో ఇక్కడ సిహెచ్ త్రీ, ఇక్కడ హెచ్ ఉందనుకో. ఇటు సిహెచ్ త్రీ కూడా సేమ్ సైడ్ వస్తే అది సిస్ అంటాం మనం. సిస్ 1-2 డైమిథైల్ సైక్లోప్రోపేన్, సిస్ 1-2 డైమిథైల్ సైక్లోప్రోపేన్ అంటాం. ఇదే సేమ్ మనం ఇట్లా వేసామనుకోండి, అప్పుడు యాంటై అంటే ట్రాన్స్, ట్రాన్స్ 1-2 డైమిథైల్ సైక్లోప్రోపేన్ అంటాం. మీకు ఏదైనా సరే సైక్లిక్ కాంపౌండ్ ఇచ్చారు అంటే, ఇది సైక్లోబ్యూటేన్, సేమ్ సైడ్ గ్రూప్స్ ఉంటే సిస్, ఆపోజిట్ ఉంటే ట్రాన్స్, అది ఏదైనా కానీ. సార్ ఆపోజిట్ ఇక్కడ ఇక్కడనే ఉండాలా, ఇక్కడ ఇక్కడ ఉండకూడదా అంటే నువ్వు ఎక్కడైనా పెట్టమ్మా, సైక్లో కాంపౌండ్స్లో ఎక్కడైనా తీసుకో. రెండు సేమ్ సైడ్ ఉంటే, మరి ఇక్కడ డబుల్ బాండ్ లేదు కదా సార్. ఒక సైకిల్, వన్ సైకిల్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ డబుల్ బాండ్. అంటే సైక్లిక్ స్ట్రక్చర్ని రొటేట్ చేస్తాను చేయలేం కదా. ఇప్పుడు దీన్ని పట్టుకుని రొటేట్ చేసి దీని నుంచి ఇది వచ్చేస్తాయి, ఇట్లా రొటేట్ అవ్వదు. రొటేట్ అయితే ఇక్కడ మెల్ట్ అవుతుంది, ఇట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు సైకిల్ ఇది, దీన్ని ఎట్లా రొటేట్ చేస్తావు, ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. సో ఇది ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ బాండ్, ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ బాండ్. ఎక్కడ డబుల్ బాండ్ ఉంటుందో అక్కడ రొటేషన్ రిస్ట్రిక్ట్ అయిపోతుంది, ఎక్కడ సైకిల్ ఉంటుందో అక్కడ కూడా రొటేషన్ రిస్ట్రిక్ట్ అవుతుంది. సైక్లిక్ కాంపౌండ్స్లో కూడా సిస్ ట్రాన్స్ పాసిబుల్, సేమ్ ఉంటే సేమ్. సార్ ఒక్కొక్కసారి మాకు ఇట్లా ఇస్తారు సార్, అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వదా సార్. రెండు హైడ్రోజన్స్ ఇటు మీదనే ఉంది, మన వైపే ఉంది. రెండు మిథైల్స్ అవే ఫ్రమ్ అస్ ఉంది, మనకి లోపలికి ఉంది. అంటే అర్థమేంటి, ఈ రెండు ఒకవైపు ఉన్నాయి, ఈ రెండు ఒకవైపు ఉన్నాయి, కాబట్టి సిస్. అట్లా కాకుండా మీకు ఇది దీని మీద సిహెచ్ త్రీ ఇక్కడ ఇప్పుడు ఇట్లా ఇచ్చారనుకో, ఫర్ సపోజ్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇట్లా ఇచ్చారనుకో, అప్పుడు ఈ థిక్ లైన్ మీద సిహెచ్ త్రీ ఉంది, ఈ డాషెస్ మీద సిహెచ్ త్రీ ఉంది, ఈ రెండు ఆపోజిట్ కదా. ఇదేమో మన వైపు ఉండేది, ఇదేమో లోపలికి ఉండేది, కాబట్టి ట్రాన్స్ అవుతుంది. సో అట్లా మనకి ఇచ్చిన దాన్ని బట్టి కూడా సిస్సా ట్రాన్సా చెప్పేయచ్చు, ఇట్లా కూడా ఇచ్చినా కూడా చెప్పేయచ్చు సిస్సా ట్రాన్సా అనేది, అది సిస్ కాంపౌండ్. ఓకే రైట్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ ఎన్ని వస్తాయి ఎట్లా తెలుస్తుంది. ఇప్పుడు ఒకటే డబుల్ బాండ్ ఉంటే ఓకే, మోర్ దెన్ వన్ డబుల్ బాండ్స్ ఉన్నప్పుడు జామెట్రికల్ ఐసోమరిజమ్ని ఎట్లా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కాంపౌండ్ ఇట్లా ఇచ్చారు మనకి, డబుల్ బాండ్ సిహెచ్ సిహెచ్ డబుల్ బాండ్ సిహెచ్ సిహెచ్ టూ సిహెచ్ త్రీ ఇచ్చారు. ఇప్పుడు హౌ మెనీ జామెట్రికల్ ఐసోమర్స్ ఆర్ పాసిబుల్ అంటారు, హౌ మెనీ జామెట్రికల్ ఐసోమర్స్ ఆర్ పాసిబుల్. సో ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ అని పెట్టుకోవచ్చు, క్యాలిక్యులేషన్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్, క్యాలిక్యులేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్. ఇట్లా ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే వెదర్ దిస్ ఈజ్ సిమెట్రిక్ ఆర్ నాట్. సిమెట్రిక్ అంటే ఎట్లా తెలుస్తుంది సార్? ఏం లేదు, ఇక్కడ సిహెచ్ త్రీ సెకండ్ కార్బన్ మీద డబుల్ బాండ్ ఉంది, ఓకే. తర్వాత సిహెచ్ సిహెచ్ డబుల్ బాండ్ సిహెచ్, తర్వాత మళ్ళీ ఇక్కడ సిహెచ్ త్రీ ఉంటే అది సిమెట్రిక్, అంటే ఇక్కడ నుంచి మొదలైనా ఇక్కడ నుంచి మొదలైనా సేమ్ రావాలి, అది సిమెట్రిక్ అంటాం అనమాట. ఇప్పుడు ఇట్లా కాదు, ఈ డబుల్ బాండ్ తర్వాత టూ కార్బన్స్ ఉన్నాయి, ఇక్కడ డబుల్ బాండ్ తర్వాత వన్ కార్బనే ఉంది, ఇది సిమెట్రిక్ కాదు. ఓకే, ఇఫ్ కాంపౌండ్ ఈజ్ నాట్ సిమెట్రిక్, ఇఫ్ కాంపౌండ్ ఈజ్ నాట్ సిమెట్రిక్. ఓకే, ఇది ఎగ్జాంపుల్. కాంపౌండ్ సిమెట్రిక్ కాకపోతే ఎన్ని డబుల్ బాండ్స్ ఉన్నాయో చూడు, టూ. సో నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు టూ అయింది. ఓకే, నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ని ఎన్ అనుకున్నాం,
ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఉన్నాయి టూ. ఇప్పుడు దీన్ని కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే నెంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ది పవర్ ఎన్. ఈ ఫార్ములా వేస్తే వచ్చేస్తుంది, అంతే సింపుల్. టూ టు ది పవర్ ఎన్ అంటే ఇప్పుడు ఇక్కడ దీనికి ఎన్ వస్తాయి, టూ టు ది పవర్ టూ. ఎన్ అంటే ఎవరు? స్టీరియో సెంటర్స్. స్టీరియో సెంటర్స్ అంటే డబుల్ బాండ్స్. ఎన్ ఉన్నాయి డబుల్ బాండ్స్ టూ. సో టూ టు ది పవర్ టూ అంటే ఫోర్. నెంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ ఎన్ని వస్తాయి దీనికి? టూ టు ది పవర్ టూ, దట్ ఈక్వల్స్ టు ఫోర్. ఈ కాంపౌండ్కి ఎన్ని జామెట్రికల్ ఐసోమర్స్ వస్తాయి అంటే ఫోర్. సార్ మీరు ఏదో చెప్పారు ఫోర్ అంటున్నారు, ఎట్లా ఫోర్ అని ఎట్లా మాకు తెలుస్తుంది? హౌ కెన్ యూ సే ఇట్ ఈస్ ఫోర్? వెరీ సింపుల్. ఇక్కడ సిస్ తీసుకొని ఇక్కడ సిస్ తీసుకోండి అంటే ఎట్లా రాయొచ్చు సార్? సిహెచ్ త్రీ సిహెచ్ డబుల్ బాండ్, ఇది ఇక్కడ రాసేది నేను హెచ్, ఇది సిహెచ్ డబుల్ బాండ్ సిహెచ్ సిహెచ్ టూ సిహెచ్ త్రీ. చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ ఈ డబుల్ బాండ్ దగ్గర చూడండి ఏముందో, సిస్సా ట్రాన్సా? రెండు హైడ్రోజన్ సేమ్ సైడ్స్. సో హియర్ ఇట్ ఈస్ సిస్, హియర్ టూ హైడ్రోజన్స్ ఆర్ సేమ్ సైడ్, హియర్ ఇట్ ఈస్ సిస్ సిస్ సిస్. ఫర్ సపోజ్ ఇఫ్ ఐ రైట్, అదొక స్ట్రక్చర్ సిస్ సిస్ అనేది. ఇఫ్ ఐ రైట్ లైక్ దిస్, ఇక్కడ హెచ్ ఇక్కడ సిహెచ్ టూ సిహెచ్ త్రీ రాశాను అనుకో, అప్పుడు ఇది సిస్ ఇది ట్రాన్స్. ఒకవేళ ఈ సిహెచ్ త్రీ ఇక్కడ రాశాను అనుకో, ఇది ట్రాన్స్ ఇది ట్రాన్స్ అంటే ఎన్ని వస్తాయి? సిస్ సిస్ వస్తుంది, సిస్ ట్రాన్స్ వస్తుంది, ట్రాన్స్ సిస్ వస్తుంది, అండ్ ట్రాన్స్ ట్రాన్స్. ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? ఫోర్. అదే ఇక్కడ రాసాం మనం. ఓకే రైట్. నెక్స్ట్ ఇప్పుడు చెప్పింది ఏంటి? నాట్ సిమెట్రిక్, అన్సిమెట్రీ అయితే, అన్సిమెట్రీ అయితే చెప్పాను. ఇప్పుడు సిమెట్రీ చూద్దాం. ఇఫ్ మాలిక్యూల్ ఈజ్ సిమెట్రిక్, ఇఫ్ మాలిక్యూల్ ఈజ్ సిమెట్రిక్, మాలిక్యూల్ సిమెట్రిక్ అయితే, మాలిక్యూల్ సిమెట్రిక్ అయితే అందులో ఆడ్ నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఉన్నాయా, ఈవెన్ నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఉన్నాయా చూడాలి. ఇప్పుడు ఇదైతే ఈవెన్ నెంబర్, అట్లా ఒక్కోసారి త్రీ డబుల్ బాండ్స్ ఇవ్వచ్చు, ఒక్కోసారి ఫోర్ ఇవ్వచ్చు, ఒక్కోసారి ఫైవ్ ఇవ్వచ్చు. కాంపౌండ్లో ఎన్ని డబుల్ బాండ్స్ ఉన్నాయి, ఈవెనా ఆడా అని చూడాలి. ఎందుకంటే ఈవెన్ నెంబర్ అయితే ఒక రకమైన ఫార్ములా ఉంటుంది, ఆడ్ నెంబర్ అయితే ఇంకొక ఫార్ములా ఉంటుంది. సో ఇఫ్ మాలిక్యూల్ ఈజ్ సిమెట్రిక్, ఇందులో ఏ ఈవెన్ నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఆర్ ప్రజెంట్ ఆర్ స్టీరియో సెంటర్స్ ఆర్ ప్రజెంట్ అనుకోవచ్చు, డబుల్ బాండ్స్ ఆర్ ప్రజెంట్ దెన్ నెంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్, నెంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ది పవర్ ఎన్ మైనస్ టూ టు ది పవర్ ఎన్ బై టూ మైనస్ వన్ వస్తుంది. ఇది ఫార్ములా. నెంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ది పవర్ ఎన్ మైనస్ టూ ది పవర్ ఎన్ బై టూ మైనస్ వన్ వస్తుంది. ఓకే సారీ సారీ ఇక్కడ టూ ది పవర్ ఎన్ మైనస్ వన్ ప్లస్ టూ ది పవర్ ఎన్ మైనస్ వన్ ప్లస్ టూ ది పవర్ ఎన్ బై టూ మైనస్ వన్, ఇది ఫార్ములా. ఓకే టూ ది పవర్ ఎన్ మైనస్ వన్ ప్లస్ టూ ది పవర్ ఎన్ బై టూ మైనస్ వన్ వస్తుంది, ఇది ఫార్ములా. ఇప్పుడు ఈ ఫార్ములా మీద ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి చూస్తాను. ఏమక్కర్లేదు, ఇదే మనం మార్చేసుకుందాం. ఇక్కడ సిహెచ్ త్రీ పెడతాను. ఇప్పుడు సిమెట్రిక్ అయిపోయింది ఇది. ఓకే ఇప్పుడు సిమెట్రిక్ అయిపోయింది, మొత్తం డస్ట్ ఎక్కువ అయిపోయింది. ఓకే మళ్ళీ రాస్తా చూడండి, కన్ఫ్యూజన్ ఎందుకు. సిహెచ్ త్రీ ఇంతకుముందు రాసింది సిహెచ్ డబుల్ బాండ్ సిహెచ్ సిహెచ్ డబుల్ బాండ్ సిహెచ్ సిహెచ్ త్రీ, ఇది ఇప్పుడు సిమెట్రిక్. ఇక్కడ సెకండ్ కార్బన్ మీద ఉంది, ఇక్కడ నుంచైనా సెకండ్ కార్బన్ మీద ఉంది, సిమెట్రిక్ ఇది. ఇప్పుడు మనం దీని ప్రకారం చూస్తే నెంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ది పవర్ ఎన్ అంటే ఎంత? నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఇవి టూ, టూ ది పవర్ టూ మైనస్ వన్ ప్లస్ టూ ది పవర్ టూ బై టూ మైనస్ వన్ అంటే టూ ది పవర్ వన్ ప్లస్ టూ బై టూ వన్, వన్ మైనస్ వన్ జీరో, టూ ది పవర్ జీరో, టూ ది పవర్ జీరో అంటే వన్, సో టూ ప్లస్ వన్
దట్ ఈక్వల్స్ టు 3. సో నెంబర్ ఆఫ్ ఐసోమర్స్ ఎన్ని వస్తాయి అంటే నెంబర్ ఆఫ్ ఐసోమర్స్ 3 వస్తాయి. ఇప్పుడు చెప్పండి సార్, 3 ఎట్లా అవుతాయి? ఇందాక 4 చెప్పారు కదా, ఇప్పుడు చెప్పండి. ఏం లేదు ఇక్కడ, ఈ రెండిటికి ఇక్కడ అటు నుంచి కౌంట్ చేసినా ఇటు నుంచి కౌంట్ చేసినా సేమ్ వస్తుంది. అండ్ బోత్ సైడ్స్ ద కౌంటింగ్ ఈజ్ సేమ్. ఓకే, ద కౌంటింగ్ ఈజ్ సేమ్. 1 2 1 2 అంటే 1 2 3 4 5 6. 2 మీద 4 మీద ఉంది, ఇక్కడ నుంచి అయినా 2 మీద 4 మీద ఉంటుంది. రైట్, ఇక్కడ సిస్, ఇక్కడ సిస్ పాసిబిలిటీ ఉంటుంది. అంటే యూ కెన్ రైట్ సిస్ సిస్. ఓకే, తర్వాత ఇక్కడ సిస్, ఇక్కడ ట్రాన్స్ పెడదాం. సిస్ ట్రాన్స్. ఇప్పుడు ఇటు నుంచి కౌంట్ చేసినా ఇటు నుంచి, అంటే బోత్ సైడ్స్ ద కౌంటింగ్ ఈజ్ సేమ్, నో సిస్ ట్రాన్స్ రాసామనుకో. ఇఫ్ యూ రీడ్ ఫ్రమ్ దిస్ దెన్ ఫస్ట్ సిస్ విల్ కమ్ నెక్స్ట్ ట్రాన్స్. ఇఫ్ యూ రీడ్ ఫ్రమ్ దిస్ ఫస్ట్ ట్రాన్స్ విల్ కమ్ దెన్ సిస్. సో సిస్ ట్రాన్స్, ట్రాన్స్ సిస్, బోత్ ఆర్ సేమ్. దీస్ టూ ఆర్ సింగిల్, వన్ ఓన్లీ. నెక్స్ట్ ట్రాన్స్, ట్రాన్స్. ఇఫ్ ఇట్ ఈజ్ ఎ సిమెట్రిక్ సిస్ ట్రాన్స్, ట్రాన్స్ సిస్, బోత్ ఆర్ సేమ్. 1 2 3 అంతే, 3 వస్తాయి. ఫర్ సపోజ్ ఇఫ్ నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఆర్, నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఆర్ ఆడ్, ఇఫ్ నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఆర్ ఆడ్ నెంబర్, ద నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఆర్ ఆడ్ ఆర్ ఆడ్ నెంబర్, దెన్, అప్పుడు ఫార్ములా వేరే ఉంటుంది. దెన్ నెంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 to the power n-1 ప్లస్ 2 to the power n-1/2 వేస్తాం. అక్కడ n/2-1, ఇదేమో n-1/2 అంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 3 డబుల్ బాండ్స్ రావాలి. CH3CH డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH డబుల్ బాండ్. సో లైక్ దిస్ ఐటే 1 2 3 డబుల్ బాండ్స్ ఉన్నాయి. సిమెట్రికా అన్సిమెట్రికా, 1 2 మీద ఉంది, 1 2 మీద ఉంది, మిడిల్లో కూడా సేమ్, 1 తర్వాత ఉంది, మళ్ళీ ఇక్కడ 1 తర్వాత ఉంది. రైట్, ఇటు నుంచి కౌంట్ చేస్తే 2 4 6 2 4 6 ట్రైన్ ఉంది. ఇటు నుంచి కౌంట్ చేసినా 1 2 4 6 ట్రైన్, ఎటు నుంచి కౌంట్ చేసినా సేమ్ నేమ్ వస్తుంది. రైట్, ఇప్పుడు నెంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 to the power 3-1 ప్లస్ 2 to the power 3-1/2 అంటే 2 to the power 2 ప్లస్ 3-1 2 2/2 1 2 to the power 1 2 square means 4 4 plus 2 దట్ ఈక్వల్స్ టు 6. సో నెంబర్ ఆఫ్ ఐసోమర్స్ 6 విల్ కమ్. సో ఈ ఫార్ములాస్ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఆడ్ నెంబర్ అయితే ఏ ఫార్ములా, ఈవెన్ నెంబర్ అయితే ఏ ఫార్ములా, సిమెట్రిక్ అయితే ఇవి, అన్సిమెట్రిక్ అయితే 2 to the power n. వెరీ సింపుల్. సో దిస్ ఈజ్ అబౌట్ జియోమెట్రికల్ ఐసోమరిజం. ఇంకా స్పైరో కాంపౌండ్స్ వాటిలో ఇంకొంచెం డెప్త్గా ఇవ్వలేదు. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఆప్టికల్ ఐసోమరిజం గురించి చూద్దాం. అది హ్యూజ్ కాన్సెప్ట్, అది ఆప్టికల్ ఐసోమరిజం. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఇంకేదైనా కామెంట్ చేయండి, ఐ విల్ గివ్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.